హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ పే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్ మరియు దీన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చూడబోతున్నాం ఆన్లైన్లో షాపింగ్ చేసిన ఆఫ్లైన్లో షాపింగ్ చేసిన ప్రతి షాపింగ్కి కూడా దీంట్లో రివార్డ్ పాయింట్స్ రావటం జరుగుతుంది మనం ఈ క్రెడిట్ కార్డు అప్లై చేసి రాగానే మనకి రెండు వేల రూపాయలు అయితే రావటం జరుగుతుంది ఓచర్ కింద ఓచర్ మనకి ఏ విధంగా పొందాలో ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అంతేకాకుండా ఈ క్రెడిట్ కార్డు వల్ల ప్రయోజనాలు యాన్యువీ ఫీజు ఎంత అన్న విషయం కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం దీనికోసం వీడియో స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి ఫ్రెండ్స్ ఎస్బీఐ సింప్లీ క్లిక్ క్రెడిట్ కార్డులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం షాపింగ్ చేసి దీని మీద చాలా రివార్డ్ పాయింట్స్ అయితే సంపాదించవచ్చు ఇందులో మనం అప్లై చేసుకోగానే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇందులో మనకి అమెజాన్ సంబంధించిన ఓచర్ అయితే రావటం జరుగుతుంది ఈ ఓచర్ని మనం అమెజాన్లో ఏదన్నా షాపింగ్ చేసి ఐదు వందల రూపాయలనేది మనం షాపింగ్ చేసుకోవచ్చు లేకపోతే అమెజాన్ ఇప్పుడు తెలుసుగా మీకు ఎక్కడైనా సరే దీంట్లో పేమెంట్ కూడా చే చేసే ఆప్షన్ అయితే రావటం జరిగింది ఫోన్పే గూగుల్ పే లాగే ఈ మనం పేమెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ని మనం రిడీమ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం అమెజాన్లో ఫ్లిప్కార్డ్లో మరియు లెన్స్ కార్డ్లో బుక్ మేషోలో దీన్ని యూస్ చేసి మనం మినిమం వన్ హండ్రెడ్ రూపీస్ షాపింగ్ చేస్తే కనుక టెన్ రివార్డ్ పాయింట్స్ అయితే రావటం జరుగుతుంది ఈ నాలుగు వెబ్సైట్లు కాకుండా ఇంకో వేరే చోట ఎక్కడైనా మనం ఆన్లైన్లో షాపింగ్ చేస్తే కనుక ప్రతి హండ్రెడ్ రూపీస్ పర్చేసెస్కి అంటే మినిమం హండ్రెడ్ రూపీస్ పర్చేస్ చేసామనుకోండి ఫైవ్ రివార్డ్ పాయింట్స్ అయితే రావటం జరుగుతుంది వన్ రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు రెండు రూపాయల యాభై పైసలు అనమాట సో అట్లాగా మనం ఏం షాపింగ్ చేసినా సరే రివార్డ్ పాయింట్స్ అయితే కంపల్సరీగా రావటం జరుగుతుంది అంతేకాకుండా ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్లైన్లో కూడా మనం ఎక్కడైనా స్వైప్ చేసినా ఏమైనా షాపింగ్ చేసినా సరే ప్రతి షాపింగ్కి కూడా ఒక రివార్డ్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది ఎక్కడన్నా మనం పెట్రోల్ లేక డీజిల్ పొప్పించుకుంటే కనుక సర్ఛార్జ్ అయిన వన్ పర్సెంట్ అనేది క్యాన్సిల్ అవడం జరుగుతుంది అంటే మూడు వందల నుండి మూడు వేల రూపాయల దాకా మనం పెట్రోల్ ఈ మధ్యలో మూడు వందలైన లేక నాలుగు వందలైనా అట్లా ఐదు మూడు వేలు దాకా మనం పెట్రోల్ పంపించుకుంటే కనుక హండ్రెడ్ రూపీస్ అనేవి సర్ ఛార్జెస్ ఉంటాయి ఇందులో ఆ సర్ఛార్జెస్ అనేవి క్యాన్సిల్ అవటం జరుగుతుంది అనమాట సో అంతేకాకుండా ఇందులో ఇంకో బెనిఫిట్ చూసుకుంటే కనుక ఇంప్లీ క్రెడిట్ కార్డ్కి యాన్యువల్ ఫీ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉంటుంది ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా మనం లక్ష రూపాయలు ట్రాన్సాక్షన్ సంవత్సరానికి చేస్తే కనుక ఈ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కూడా మన అకౌంట్లోకి మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి అనమాట ఈ విధంగా మనం ఈ నాలుగు తొంభై తొమ్మిది రూపాయలు లేకుండా సింపుల్గా మనం లక్ష రూపాయలు యూజ్ చేస్తే కనుక ఈజీగా చాలా సింపుల్గా ఫ్రీగా మనం ఎటువంటి యాన్యువల్ ఫీ లేకుండా మనం ఈ కార్డ్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ప్రతి షాపింగ్ కూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేవి రావటం జరుగుతుంది అనమాట ఎస్బీఐ కార్డ్స్లోనే అసలునే చాలా బెనిఫిట్ ఉన్న ఈ సింపుల్ క్రె క్రెడిట్ కార్డ్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం మీరు చేయాల్సిందల్లా సింపుల్గా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక లింక్ని క్లిక్ చేస్తే ఒక వెబ్సైట్కి వెళ్ళటం జరుగుతుంది దానికంటే ముందు మీరు ముందుగా ఒక మీ ఆధార్ కార్డ్ని తర్వాత పాన్ కార్డ్ని రెడీ చేసి పెట్టుకోండి రెడీ చేసి పెట్టుకుంటే కనుక మనకి ఇక్కడ అప్లికేషన్ అయితే చాలా సింపుల్గా ఈ విధంగా కనిపిస్తుంది కొన్ని మనం ఇక్కడ చూసుకుంటే కనుక ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే మనం మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఫిల్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఎక్కడ పనిచేస్తున్నాము తర్వాత మన పేరు మిడిల్ నేము లాస్ట్ నేము అట్లాగా చాలా సింపుల్గా ఉన్న ఒక అప్లికేషన్ అయితే రావటం జరుగుతుంది ఇందులో ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ మనకి ఒక ఓటీపీ అయితే మన ఫోన్ నెంబర్ వేయంగానే ఒక ఓటీపీ అయితే రావటం జరుగుతుంది అక్కడ ఓటీపీ మనం ఎంటర్ చేసుకోగానే వేరే ట్యాప్కి వెళ్తాం మనం వేరే ట్యాప్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆధార్ కార్డు మరియు పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అంతేకాకుండా మనం ఎక్కడ వర్క్ చేస్తున్నాం అన్నది కూడా ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇక్కడ మనం వర్క్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ వర్క్ చేస్తున్నాం అని చెప్పి మనం స్టూడెంట్ అయితే కనుక దాన్ని మనం స్కిప్ చేసేవచ్చు వర్క్ డీటెయిల్స్ వేయాల్సిన పని లేదు సో ఏమన్నా మనం వర్క్ చేస్తుంటే కనుక ఎక్కడ పనిచేస్తున్నాం ఆఫీస్ ఒక అడ్రస్ అన్ని డీటెయిల్స్ అన్ని వేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ అన్న ఆప్షన్ వస్తుంది దాంట్లో అక్కడ మనం క్లిక్ చేస్తే కనుక సింపుల్గా ఈ కార్డ్ అనేది సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఒక కోడ్ని కూడా రావటం జరుగుతుంది అనమాట ఆ కోడ్ని బట్టి మన కార్డ్ యొక్క స్టేటస్ని మనం ట్రాక్ చేస్తూ ఉండొచ్చు సో ఈ విధంగా చాలా సింపుల్గా కొన్ని మన మినిమం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఈ కార్డుని అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ కాబట్టి మీ దగ్గరే ఉంచుకోకుండా వాట్సాప్లో ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం ద్వారా మీరు నాకు ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్